అందుకని నేను వచ్చింది ఈ రోజున మేము మీకు భరోసాగా ఉన్నాం. మీ భూములకి వేస్ట్ కానివ్వం, మీ భూములు దుర్వినియోగం కానివ్వం. ఏ ఉద్దేశంతో అయితే మీరు భూములు ఇచ్చారో ఆ ఉద్దేశం ముందుకెళ్ళాలి. దాని తరపు భారతీయ జనతా పార్టీ కానీ మేము కానీ మీ తరపున పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తెలియజేయడానికి మేము ఇక్కడికి వచ్చాము. 151 మంది సభ్యులు ఎమ్మెల్యేలు ఉండి ఎంత స్థిరత్వం ఇవ్వచ్చు రాష్ట్రానికి. ఈ అదృష్టం ఎవరికి రాదు, ఒక వైసీపీకే వచ్చింది. భవిష్యత్తులో కూడా ఎవరికి వస్తుందా అనేది నిజమైన ప్రశ్నార్థకమే. కానీ ఇంత బలమైన మెజారిటీ వచ్చి వాళ్ళకి మనం బలమైన స్థిరంగమైన ఒక మెజారిటీ ఇస్తే వాళ్ళు ఈరోజు చేసింది మీ అందరి జీవితాల్లో ప్రతి ఒక్కరి జీవితాల్లో అస్థిరతకు సృష్టించారు. మీ ఉద్యమంలో భాగస్వామి పంచుకోమని చెప్తా ఉన్నాను. నేను ఉద్యమంలో భాగస్వామి నేను అందుకే ఇలా వచ్చాను నేను మీకు మద్దతుగా. కానీ స్థాయి దాటి విచక్షణ రహితంగా వచ్చేస్తే ఖచ్చితంగా మీతో పాటు వచ్చి దీన్ని ఎంత బలంగా ముందుకు తీసుకెళ్ళా ఖచ్చితంగా తీసుకెళ్తా. కానీ అక్కడ దాకా వెళ్ళకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు మిమ్మల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చి మిమ్మల్ని ఇబ్బందులు పెట్టి అసలు అది రాజకీయ పార్టీ కాదు తప్పదనుకున్నప్పుడు రోడ్ల మీదకి రావాలి తప్ప ఇది ఈ నిర్ణయం మనం రోడ్ల మీదకి వచ్చి కూర్చున్నాం ఈరోజు మీరు అందరూ మాట్లాడుతున్నారంటే అది వైసీపీ ప్రభుత్వం తాలూకు చాలా బలమైన ఘోర వైఫల్యం. వాళ్ళు చేసిన తప్పు ఇది. ఈ మూడు రాజధానులు అనేది ప్రజల్ని కన్ఫ్యూజన్ చేసే తప్ప దీనికి ఒక వంకర వాదం తప్ప నాకైతే మనస్ఫూర్తిగా ఇది సరిగ్గా ముందుకెళ్ళదని అనిపిస్తాం ఈ మూడు రాజధానులు. ఎందుకని ఖచ్చితంగా భవిష్యత్తులో అమరావతి రాజధానిగా ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. అలాగే ఒకవేళ భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ మాట ఇచ్చారు కాబట్టి రాయలసీమ ప్రజలకి హైకోర్టు అనేది అంటే ఆ ఒక్కటి మటుకు నేను ఒక్క మాట మటుకు నేను ఇవ్వలేకపోతాను. కానీ సంపూర్ణమైన మిగతా రాజధాని మొత్తం ఇక్కడే ఉండాలి అనేది మనస్ఫూర్తిగా నేను నిర్ణయించుకున్నాను ఇక్కడే. అలాగే అదే భారతీయ జనతా పార్టీ విధానం కూడా నాకు చెప్పింది. ఈ రోజున వీళ్ళు కూర్చోబెట్టి మీ పేపర్లో వస్తున్నాయని కానీ లేదంటే జగన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళు ఎన్డీఏలో కలిపి ఇవన్నీ నా దృష్టిలో అయితే లేదు. నాకైతే ఎవరు ఫోన్ చేసి చెప్పలేదు. సో ఇది జరుగుతుంది, ఇది అబద్ధం, ఇది బూటకం, ఇది ఒక రూమర్ అని నేను అనుకుంటున్నాను. అంతే తప్ప ఇది వాస్తవం కాదని నేను అనుకుంటున్నాను. అలాంటి పరిస్థితులు లేవని నాకు చాలా స్పష్టంగా తెలుసు. నేను స్ఫుటంగా నేను చెప్పగలను వైసీపీకిను భారతీయ జనతా పార్టీకి రెండింటికి పొత్తు లేదు, అది సంబంధం. అందువల్ల మీరు దయచేసి అలాంటి మాటలు నమ్మి దయచేసి మీరు కేంద్రమా మన ప్రధానమంత్రి గారిని కానీ అలాగే అమిత్ షా గారిని దయచేసి మీరు అపార్థం చేసుకోకండి. ఎందుకంటే ఇది వైసీపీ చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న తప్పులు, నాయకులు చేస్తున్న తప్పులకి కేంద్ర ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సి వస్తుంది, ముఖ్యంగా ప్రధానమంత్రి గారు కానీ అమిత్ షా గారు కానీ. సో నేను వాళ్ళ తరఫున చెప్తా ఉన్నాను, ఇది ఖచ్చితంగా అలాంటివి జరగలేదు. వాళ్ళ మధ్య నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళిద్దరి మధ్య పొత్తు లేదు. ఒకవేళ ఎన్డీఏ భాగస్వామ్యం చేస్తున్నారు ఇవన్నీ వైసీపీ నాయకులు సృష్టిస్తుంది తప్ప నిజానికి భారతీయ జనతా పార్టీకి వైసీపీ నాయకులు లేదు. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. అమరావతి ఇక్కడే ఉంటుంది, అమరావతి ఇక్కడి నుంచి కదలదు, మీకు సంపూర్ణ న్యాయం జరుగుతుంది. ఈరోజు వైసీపీ నాయకులు చెప్తుండగా మీరు చూస్తూ ఉన్నారు పొద్దున్న నుంచి పొత్తు కుదిరిపోయింది. ఇవన్నీ పచ్చి అబద్ధాలు. ఎందుకంటే నేను ఒకటే, వైసీపీతో కానీ భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంటే నాకే అభ్యంతరం లేదు, కాకపోతే నేను ఉండను దాంట్లో. నేను కారణం కూడా చెప్తాను. భారతీయ జనతా పార్టీ అలా చేస్తుందని చెప్పట్లే, చెయ్యదు కాబట్టి ఇంత స్పష్టంగా చెప్పాను. ఎందుకంటే నేను వాళ్ళ పొత్తు పెట్టుకుని లేదు అక్కడ. ఆ పొత్తు లేని కానీ వీళ్ళు పొత్తు ఉందని పెడితే నాకేముందంటే నేను నిస్వార్థంగా మహాత్మా గాంధీ గారిని, దారి పొడుగుతూ అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్నాయి, దారి పొడుగుతూ అంబేద్కర్ గారి పటాలు ఉన్నాయి, ఈ మహనీయుల అడుగుజారుల్లో నడిచి నిస్వార్థంగా ఎవరికైతే గొంతు లేదో, ఎవరికైతే అన్యాయానికి గురవుతున్న వాళ్ళకి అండగా ఉందామని వచ్చామని కానీ వాళ్ళ చేత ఓట్లు ఎక్కించుకొని వేయించుకొని మేము వాళ్ళని కాలుతో తొక్కేయడానికి నేను రాజకీయాల్లోకి రావాలి. మీకు అండగా ఉందాం, భుజం కాద్దాం, మీకు కాపు కాద్దామని వచ్చాను రాజకీయాల్లో. సో దాంట్లో భాగంగా మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ జనసేన మీకు అండగా ఉంటుంది. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇక్కడి నుంచి కదలదు. వీళ్ళు వెళ్ళి మార్చుకున్నా కానీ లిఖితపూర్వకంగా వీళ్ళు రకరకాలు రాసుకున్నా కానీ అనౌన్స్మెంట్లు చేసుకొని రేపు పొద్దున మేము మార్చి నుంచి మేము ఉగాది నుంచి అటు మార్చుకుని ఏదైనా మీరు చేసుకోండి, తిరిగి ఎక్కడికి వెళ్ళిన రాజధానిలో తిరిగి తీసుకొచ్చి ఇక్కడ అమరావతిలోనే పెట్టేసేద్దాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.